వెల్కమ్ బ్యాక్ అనుశరం గారు. తెలంగాణలో టీడీపీ పతనం అవుతోంది అనిపించుకోవడం కంటే కూడా టీఆర్ఎస్లో విలీనం చేసేస్తే మంచిదని మోత్కుపల్లి చేసినటువంటి వ్యాఖ్యలపైన టీడీపీ ఏమనుకుంటుంది ప్రధానంగా? ఇది మోత్కుపల్లి గారు ఆయన ఒక ఎమోషనల్గా ఆయన మాట్లాడిందనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో కలపడం అనేది జరగనిది. సో ఇక్కడ ఈ చిన్న లాజిక్ ఆయన మిస్ అయిపోయి, అదిగాక ఆయన స్పష్టంగా నిన్న ఆల్రెడీ మా పార్టీ తరఫున పెద్దిరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఒకే మాటే చెప్పినారంట, నేను చేస్తున్నాము అని చెప్పి ఆ విధంగా నేను చెప్పలేదు, మర్జ్ చేస్తే బాగుంటుంది, ఇది నా యొక్క నిర్ణయము, నేను ఇస్తున్న ఒక సలహా అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నా సొంత నిర్ణయము, నా వ్యక్తిగత నిర్ణయంగా నేను అక్కడ చెప్తున్నాను. కాకపోతే చెప్పిన ప్లేస్ పార్టీకి డ్యామేజ్ చేస్తాయనంటే ఏక ఇది ఎట్లా అంటే, కార్యకర్తల నుంచి ఒక ఉద్యమంగా అటు వచ్చిన విషయం కాదు, అక్కడ నుంచి వచ్చిన ఆమోదించబడి బయటికి వచ్చి ఆయన పోలిట్ బ్యూరో మెంబర్ గా ఆయన చెప్పిన విషయం కాదు. అట్లా చెప్తే మేము సీరియస్ గా తీసుకొని దాని గురించి ఒక రిలే గానీ రివర్ గానీ మీరు చేయడం దానికి ఉంటుంది. ఇది ఆయన వ్యక్తిగతంగా ఇస్తున్న దాని గురించి ఆయన సమాధానం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరు సొంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అంత స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉంది. పెద్దిరెడ్డి గారు మాట్లాడారు, అంత సమస్యలు ఏమున్నాయి, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? అక్కడ సమస్యలు అంటూ ఏమి లేవండి. మొదటి నుంచి ఆయనకి గవర్నర్ ఇస్తారని చెప్పేసి ఆ తర్వాత వేరే రాజ్యసభకు సంబంధించింది ఒక నడుస్తా ఉన్నాయి. వాటికి సంబంధించిన దానికి అక్కడ నిన్న జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు రాలేదు, విలేకరు కలెక్టర్ల సమావేశం ఉందని చెప్పేసి అది అక్కడ ఉన్న జనాలని చూసి ఆయన ఒక భావోద్వేగాలకు గురయ్యి ఆయన ఎమోషనల్ గా బయటకు వచ్చిన విషయం అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీని వల్ల మాకు ఇక్కడ ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 100కి 100 పాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. రేపటి ఎన్నికల్లో కూడా మేము జెండా పాతటం అయితే ఖాయము. ఇది పొత్తు తోటా పొత్తు లేనిదా అనేది మేమెవరం నిర్ణయించాల్సింది కాదు. మాకంటూ ఒక కార్యకర్తలు ఉన్నారు, కమిటీస్ ఉన్నాయి, పొలిట్ బ్యూరో ఉన్నారు, మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు సొంతంగా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. మేము పరస్పరంగా మేము డిసైడ్ చేసి పొలిట్ బ్యూరో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు కమెంట్ చేసి మేము విలీనం చేస్తున్నాము, మేము చేయబోతున్నాము అని చెప్పంగానే రియాక్ట్ అవ్వి దానికి మేము దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఇవాళ లేదు అని చెప్పేసి చెప్తున్నాం. ఒకటి అంటే ఇవాళ మోత్కుపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవా పార్టీ పరమైనవా అనేటువంటిది వాళ్ళు చెప్పాల్సినటువంటి, ఎందుకంటే మేము వాళ్ళు వ్యక్తిగతమని చెప్పినా కూడా ఆయన అనిపించింది ఆయన గతంలో పొత్తులు ఉండాలనేటువంటి మాటలు మాట్లాడాడు, ఇప్పుడేమో విలీనం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక రకమైనటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అవసరం లేదనేటువంటి ఒక భావనకు చాలా మంది నాయకులు వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి మొన్న ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఇట్లా రకరకాలుగా క్యాడర్ అంతా కూడా షిఫ్ట్ అవుతున్నటువంటి నేపథ్యం నిన్న మోత్కుపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అయిందో కాలేదు. ఇప్పుడు మాకు ఎదురుగా కనబడుతున్నది నాయకులు. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు మీడియా కూడా మనకు చూపిస్తున్న వాళ్ళు లీడర్స్ తప్పించి క్యాడర్ ని కాదు, క్యాడర్ ఇవాళకి తెలుగుదేశం పార్టీనే పట్టుకొని అదేం ప్రామాణికం. ఇప్పుడు మేమేం ఇంతమంది లెక్కేసి తలలు లెక్క పెట్టి మేము చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ అయితే ఉండవు. కానీ ఇలా నాయకులు పోతా ఉన్నారంటే సహజంగానే నాయకులు నమ్ముకున్నటువంటి క్యాడర్ ఉంటది. ఇవాళ క్యాడర్ లేకుండా నాయకులు అంటే వాళ్ళు ఉండరు, ఉండలేరు. కాబట్టి ఎవరు రేవంత్ రెడ్డి అయినా ఇంకొక నరసింహులు అయినా ఒకరు ఎవరు అయినా మేడం అయినా ఎవరు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటే ఆయన టీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధంగా ఉంటే తీసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా బయట నుంచి వస్తే మాకు ప్రవేశం లేదు. గడిల దొరస్వామ్యం ఎక్కువగా మాట్లాడింది మోత్కుపల్లి గారు మర్చిపోయారేమో మరి. అందుకే ముఖ్యమంత్రి గారిని తిట్టిన వాళ్ళని సైతం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో బాగా మనసు మార్చుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకోవడానికి మేము మాకు వ్యక్తిగతమైనటువంటి వైరాలు ఏముంటాయి ఇలా వ్యక్తిగతమైనటువంటి వైరాలు లేవు. వాళ్ళు మనసు మార్చుకొని ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పుడు కేసీఆర్ తిట్టినటువంటి వాళ్ళే కేసీఆర్ మహామారి స్థాయి వచ్చింది పరివర్తనలో మార్పు వచ్చినట్టు కదా. టీఆర్ఎస్ లో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇవాళ క్యాబినెట్ లా? అది ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా పేరు పడిపోయింది. ఇవాళ వీళ్ళు పార్టీ రన్ చేయడం, గవర్నమెంట్ రన్ చేయడానికి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఇవాళ అవసరమయ్యారు. వాళ్ళ దగ్గర కాంగ్రెస్ లో పనిచేసిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి దిగుమతి మొదట్లో 83 83
కొత్త న్యాయకత్వమే ఉంది, కొత్త కేబినెట్ అయింది, ఇవాళ మళ్ళా కూడా కొత్త రక్తం వస్తుంది, కొత్త కేబినెట్ అనేది మేము కూడా జెండా పాతి నాడు కొత్త కేబినెట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా భావిస్తున్నారు మీరు, లీడర్లు లేరు, మీరు లీడర్లను ఎట్లా తయారు చేసుకోవాలనేది మీరు ఫస్ట్ సమీక్షించుకోండి. పక్క పార్టీలకి వెళ్ళి లీడర్లను తీసుకొని మీ కేబినెట్లలో పెట్టుకోవడం, మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకోవడం, గెలిపించుకోవడం కాదు కదా. ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ సొంతంగా లీడర్లను ఎట్లా తయారు చేసుకోవాలనేది నేర్చుకోవాలి. ఎందుకు మొన్నటికి మొన్న నరసింహ వీళ్ళ హోమ్ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి అవే అండర్లైన్ చేసుకుంటే ఎందుకు ఫామ్ హౌస్ కి పిలిచి చివాట్లు పెట్టిన రోజు ఇవాళ ఎందుకు అది బహిరంగంగా బయటికి రాలేదు? చాలా ఉన్నాయి పార్టీలో గట్టిగా నలుగురు కుటుంబంలో నలుగురు తప్ప మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడరు. ఇవాళ వీళ్ళు మళ్ళీ ఎదురుగా పక్క పార్టీల గురించి మా దాంట్లో విలీనం చేసి మేము స్వాగతిస్తాము. వాళ్ళ పార్టీలకు ఇవాళ ఎట్లయిపోయింది తెలుగుదేశం వైఖరి అంటే ఆంధ్రకు సంబంధించినటువంటి బార్డర్ ఒక రాజకీయపరమైనటువంటి వైఖరి. ఆంధ్ర బార్డర్ దాటినాక ఏదేమైనా కన్నా ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయ సమీకరణ జరుగుతాయి, పునరీకరణ జరగడం సాధ్యమే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఒక ఉద్దేశం కొద్ది ఏర్పడేసిన ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతం ఏర్పడిన తర్వాత జనరల్గా వాటి మనుగడ కూడా కరువు అయిపోతుంటుంది. ఎందుకంటే నాయకత్వం కూడా చేంజ్ అయిపోయి ఈ నాయకత్వం ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు తర్వాత ఏదైతే జరిగిందో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిలో కూడా అదవడ దాకా కత్తులు తీసుకొని పులి అంటే పులిపోయి పిల్లి అయిపోయింది. కత్తులు పోయి కాంతారావు సినిమాలో కత్తులు తీసుకున్నట్టు పోయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కత్తులు తీసి పరేసి మీసాలు కింద తీసుకొని అందరు ఇద్దరు కూడా ఇప్పుడు ఉన్న అవసరాలను బట్టి వాళ్ళిద్దరు కూడా ఇలా అడ్జస్ట్ అయిపోతున్న సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారు పోయి అదవడ దాకా ఒక ద్రోహులుగా చూసిన సీమాంధ్ర నాయకత్వాన్ని పరిటాల రవీణ్ కానీ వీళ్ళందరినీ కానీ చూసిన అతను పోయి అతను సమాధికి పోయి ఆ రోజు దండాలు పెట్టడం తర్వాత కేశవులతో జరపడం తర్వాత రేవంత్ గారు రావడము ఇవన్నీ కూడా ఓటుకు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఇక్కడ ఉన్న నాయకత్వంలో మేడం గారు అన్నట్టు క్యాడర్లో డెఫినెట్గా కొంత క్యాడర్ కట్టుబడి ఉంటుంది ఎప్పటికైనా. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్తో వచ్చిన క్యాడరు కొంత కట్టుబడి ఉంటుంది, కానీ నాయకత్వం మాత్రం క్యాడర్ లేకుండా నాయకుడు కూడా ఉంటాడు. ఆ నాయకత్వం కొంత ఆ క్యాడర్ కొంత ఉన్నప్పుడు కూడా క్యాడర్ని అటాచ్ చేసుకున్న నాయకుడు ఉంటాడు కొంతమంది. కాబట్టి ఆ నాయకులు పోతున్నప్పుడు ఇప్పుడు నరసింహులు గారు ఒక రాజకీయ నాయకుడు తప్పకుండా ఎక్కడ పచ్చగుంట అక్కడ పోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ అట్లనే అతని బాడలో కొందరు ఉంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అంటే దాన్ని బట్టి దాన్ని రాజకీయంలో తప్పకుండా ఇందులో వస్తే కాంగ్రెస్ పార్టీలోకి రండి అని ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి. నేను ఒకటే మాట చెప్తున్నాను ఏంటంటే రాజకీయ అవసరాలను బట్టి ఇప్పుడు ఇక్కడ వస్తే తనకున్న అవసరమేంది, తనకున్న తనకి ఇక్కడ మా దగ్గర కూడా ఒక మాట వినబడ్డది అప్పుడు మోత్కుపల్లి నరసింహులు గారికి తుంగదుర్తి తీస్తే వచ్చేవాడు ఓకే రాలేదు అని అంటే రాజకీయ భవిష్యత్తు కొరకు వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలు అంటే ఇవన్నీ నేను ఇఫ్స్ అండ్ బట్స్ అని చెప్పేది. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా తప్ప ఇప్పుడు నా స్వార్థం ఉంటే నేను పోతా. ఇవాళ ఇంతకుముందు నేను ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా కాబట్టి ఇవన్నింటిని కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అనే దానికి భవిష్యత్తు లేదు, క్యాడర్ ఉన్నప్పుడు కూడా నాయకత్వం ఇక్కడ ఇమిడి ఉండడానికి సిద్ధంగా లేదనేది ఇప్పుడు అర్థమైపోయింది. స్నేహం గురించి చెప్పండి. కొన్ని రాష్ట్రాలు మనం పరిశీలిస్తే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచ ఏదైతే ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ ఆయా రాష్ట్రాలలో బలమైనటువంటి నాయకులు లల్లు ప్రసాద్ కానీ, ములాయం సింగ్ కానీ, ఇంకా అనేక మంది నాయకులు ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వేరుపడ్డ తర్వాత వాళ్ళ యొక్క చరిష్మా అనేది అక్కడ అంతగా పనిచేయదు. ఇలా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా ఇక్కడ ఎన్టీ రామారావు పార్టీగా ప్రజలలో కొంత అభిమానము, క్యాడరు, ఇంకా కూడా కొంత గ్రామాలలో ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్నది లేదనేది. ఇప్పుడు పెద్దలు అన్నట్టు రాజకీయ నాయకుల అవసరాలకు ఏ పార్టీ చూజ్ చేసుకోవాలనేది వాళ్ళకి ఏ పార్టీ ఆశలు పెడుతుంటుంది, పెట్టిన దాంట్లో ఏది మేలు అనేది చూసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇలా మేమనేది ఏంటంటే ఇలా టీఆర్ఎస్, టీడీపీ,
మొదలైతే టీఐతో ఉన్నది. ఇప్పుడు ఉన్న మంత్రులల్లో 9 మంది మంత్రులు టీడీపీ మంత్రులే. ఇదేదో కొత్త విషయం కాదు, కొత్త సందర్భం కాదు, కేసీఆర్ కి ఏం కొత్త కాదు. ఇవన్నీ పార్టీలని పాడు చేయడం, కలుపుకోవడం, ఇది చేయడం, అది చేయడం, ఇవన్నీ ఆయన ఏ పార్టీని పచ్చగుడని ఇవ్వకుండా ఆయన ఒకటే తన కుటుంబ పార్టీ పబ్లిక్ పాయింట్ చూస్తూనే ఉండండి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్.